వెల్కమ్ టు K6. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన వరల్డ్ డయాబెటిక్ డేను నిర్వహిస్తూ ఉంటారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ రోజును వరల్డ్ డయాబెటిక్ డేగా జరుపుకుంటూ ఉంటారు. మరి గత కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నా ఈ మధ్య కాలంలో మనకు భారతదేశంలో డయాబెటిక్ కేసెస్ ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి వీటి నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇప్పుడు ఈ సంవత్సరం మనకు నవంబర్ 14 ఈ రోజున ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం మనం ఆ ప్రదేశంలోనే ఉన్నాము. మరి ఇక్కడ మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు. వారితో మాట్లాడి ఈ డయాబెటీస్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డయాబెటీస్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, డయాబెటీస్తో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహారపు తీసుకోవాలి, ఎలాంటి డైట్ పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డాక్టర్స్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ డయాబెటీస్ డే అవగాహన సదస్సులో ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రవీందర్రెడ్డి సార్ కూడా పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఈ వరల్డ్ డయాబెటిక్ డే ఆన్ నవంబర్ 14 నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటి? ప్రజలకు డయాబెటీస్ అనేది ఎవరో చెప్పినట్టు మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్, అన్ని డిసీజ్కు తల్లి లాంటిది. ఒకసారి డయాబెటిక్ వచ్చిందంటే ప్రతి ఆర్గన్కి ఎక్కుతుంది, హెడ్ టో, తల నుంచి కింది వరకు, కళ్ళు కానీ, హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, రక్తనాళాలు కానీ, డయాబెటిక్ ఫుడ్, ఇవన్నీ కూడా అంటే అది ప్రతి అవయవాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. కనుక అవగాహన అనేది ఇంపార్టెంట్. అందులో భాగంగానే ఈ డయాబెటిక్ అవేర్నెస్ పెట్టారు. ఒకసారి డయాబెటిక్ వచ్చి మనం పట్టించుకోకుంటే కొన్నేళ్ళ తర్వాత మూత్రపిండం చెడిపోయి మొత్తం డయాలిసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావడము, హార్ట్ అటాక్ ప్రాణాంతకరము కావడము, స్ట్రోక్ వచ్చి హెమిప్లీజియా రావడం, ఇవన్నీ కాపాడుకోవాలంటే మొదటి నుంచి కొద్ది అవగాహన ఉండాలి. యాక్చువల్లీ ఇప్పుడు మీరు విన్నారు, ఒక్కసారి షుగర్ టెస్ట్ సంవత్సరానికి ఒకసారి 80 రూపాయలు, అర్థమైంది కదా మీకు? రోజు నడుస్తూనే ఉంటాము, ఒక అరగంట సేపు నడవండి. తినే తినల్లో మనకు ఎట్లుంటుందంటే 2 రొట్టెలు, ఒక చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ అన్నీ తిన్నా, మంచి లెగ్ పీసులు తిన్నా, మళ్ళీ మనం తినలేదనుకుంటాం ఆనాడు. ఎందుకంటే అన్నం తినలేదు కదా, రొట్టెలే తిన్నాము, చికెనే తిన్నాము, అన్నం తినలేదు కదా, అన్నం తింటేనే తిన్నట్టు. మీకు అర్థమైంది కదా? అంటే మనం ఎంత అన్నం కలవాటు పడడం అంటే నాకు అన్ని తెలిసి నేను తినక కూడా ఇక్కడే ఆర్డర్ ఇచ్చిన లాస్ట్ కొద్ది రైస్ తింటా, నాకు కొద్ది డయాబెటీస్ ఉండి కూడా, ఎందుకంటే అలవాటు అయిపోయింది రుచి మనకు. ఈ మధ్యకాలంలో నేను కొద్దిగా జాగ్రత్తగా ఉండి మనం తప్పించుకుంటున్నాము. ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రజలకు తెలియదు. మొదలు తెలుసుకుంటే అంత దూరం అంత ప్రాణాంతకర వ్యాధులు వస్తాయి. ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చినా, కిడ్నీ ఫెయిల్యూర్లకు పోయినా లక్షలు లక్షలు ఖర్చు, మనిషి జీవితంలో సంపాదించిందంతా ఆవిడ పోగొట్టుకుంటాడు. అందుకని మొదటి నుంచి అవగాహన ఉంటే మన ఇవన్నీ ఈ సీరియస్ డిసీజ్లో ప్రాణ బారిన పడకుండా మనం రక్షించగలుగుతాము. అందుకొరకు అవగాహన ఇంపార్టెంట్. ఇప్పుడు ఐఎంఏ తరఫు నుంచి కూడా నేను అదే చెప్పాను. ఆల్ ఇండియా ఐఎంఏలో కూడా, ఆల్ ఇండియా ఐఎంఏలో కూడా డయాబెటిక్ రెటినోపతి అనే ఒక కమిటీ ఉంది, డయాబెటీస్ మీద ఒక కమిటీ వేశారు. ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ డిసీజ్ కనుక. అది ఇప్పుడు అవగాహన కొరకు మా సుభాష్, డాక్టర్ సుభాష్ గారు చెప్పినట్టు జిల్లా వ్యాప్తంగా రూరల్ ఏరియాస్లో మారుమూల ప్రాంతాలలో అవగాహన సదస్సు. నీకు అక్కడ ఇది ఉండదంటే తెలిస్తేనే కదా నువ్వు భయపడేది, జాగ్రత్త తీసుకుని. తెలియకుండా ఏం జాగ్రత్త తీసుకుంటావు నువ్వు? ఇది తినద్దు, ఇది తినాలి, ఇలా ఉండాలి, బరువు తగ్గించుకోవాలి, అన్నం కంటే ఎక్కువ కూరగాయలు పండ్లు ఎక్కువ తినాలి. అసలు లెక్క ప్రకారం చెప్పాలంటే నాకు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన అన్నం ఎంత తింటాం కూర అంత తినాలన్నా, మనం అన్నమే తింటాం, కూర కొద్దిగానే అంటించుకున్నట్టు దాన్ని అంటి ముట్టనట్టు నూనె పెట్టు. అర్థమైంది మీకు? అంటే ఈక్వల్లీ రైస్ ఎంతనో వెజిటేబుల్స్ అంతే, అన్నం ఎంతనో కూర అంతే. అన్నంలో ఏముంది? కార్బోహైడ్రేట్స్, చక్కెర పదార్థం. కూరలో ఏముంది? కూరగాయలలో షుగర్ లేదు, పీచు ఉంది, అలా క్యాలరీస్ కూడా లేవు. మీకు ఒకటే మాట చెప్తా, 100 గ్రాముల చికెన్, మటన్ తింటే 400 క్యాలరీస్ వస్తాయి. 400 మటన్ చికెన్ తింటే, 100 గ్రాముల పల్లికాయలు తింటే 900 వస్తాయి. కాజులు గీజులు ఏది తిన్నా 900, మటన్ చికెన్ 400, పప్పులు 400, వంకాయ, బీరకాయ, దొండకాయ 30-40, 40 ఎక్కడ, 400 ఎక్కడ, 900 ఎక్కడ? కూరగాయలలో 40, మటన్ చికెన్ పప్పులలో 400, నూనెలో పదార్థములు అంటే కాజు కానీ పల్లీలు కానీ తింటే 900. మీరు అర్థం చేసుకోండి, కూరగాయలు తింటే మనం ఎంత బాటంలో ఉంటామో. ఇంకొక మాట, మీరు ఎప్పుడైనా డయాబెటీ డాక్టర్ దగ్గరికి వెళ్తే బయట ఒక చార్ట్ ఉంటుంది, ఏవి తినాలి ఏవి తినకూడదు. ఒకసారి మా ఫ్రెండ్ దగ్గరికి, నేను డాక్టర్ని కనుక మెడికల్ కోసం చైర్మన్గా ఉంటే ప్రెసిడెంట్గా ఉంటే కనుక అందరు నా ఫ్రెండ్సే ఉంటారు, ఆయన పేషెంట్ చూస్తుంటే బయట నిలబడి చూస్తున్నా, అక్కడ ఒక లిస్ట్ ఉంది ఏవి తినాలి ఏవి తినకూడదు. మనం ఏం తింటాము, మన అందులో ఏమైతే తినకూడదు అని రాసిండో మనం అవే తింటాం. ఇవి తింటే బాగుంటుంది అని అసలు ముట్టని ముట్టాం మనం.
అందుకొరకు ఈ అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. నిజామాబాద్ ఏమి తరఫున నేను ఆల్ ఇండియా వైస్ మెంట్గా కూడా డెఫినెట్గా మేము అవగాహన సదస్సులు చేసి ప్రజలలో అవగాహన కల్పిస్తే వాళ్ళందరూ బాగుపడతారు, ఆర్థికంగా కూడా బాగుపడతారు. ఎందుకంటే ఒకసారి సీరియస్ అయ్యి లక్షలు పోగొట్టుకునే బదులు ఏం కాకుండా ముందే కాపాడుకుంటే మనందరినీ అంటే మనం హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతాము. థ్యాంక్ యూ. చూశారు కదా, డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం డయాబెటీస్తో బాధపడుతున్న వారు కానీ లేకపోతే ఏమైనా సిమ్టమ్స్ కనిపించిన లక్షణాలు ఉన్నా కానీ ప్రతి సంవత్సరం ఆ నెలకు ఒకసారి కూడా డయాబెటీస్ చెకప్ని చేయించుకోవాలి. అలా అయితే మనము డయాబెటీస్ని నివారించవచ్చు. ఎందుకంటే ప్రివెన్షన్ ముందుగా మనం చేసినట్లయితే డయాబెటీస్ని త్వరగా మనము అధిగమించవచ్చు, వాటి నివారణకు మనవంతు సహాయం చేయవచ్చు. కాబట్టి ప్రజలు కూడా వీటిపైన అవగాహన పెంచుకొని డయాబెటీస్ పైన దానికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా డయాబెటీస్తో బాధపడుతున్న వారు కూడా డాక్టర్స్ చెప్పిన విధంగా ఆహారపు అలవాట్లను అలవరుచుకున్నట్లయితే డయాబెటీస్ని కంట్రోల్లో ఉండవచ్చని వారు చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి. మీ K6 కెమెరామెన్ సందీప్తో నేను మీ అమిత.